Nice to meet you, Anjali. Thank you. Alimeniki. Abortion ayindi. ఈ నిద్రించి అవమానించి మీ ఇంట్లో చేరి మంచి దానిలా ప్రవర్తించి మీ ఆస్తి మీద కన్నేసింది. ఒరే రాహుల్, నువ్వు పగ సాధిస్తావని ఆశపడి ఆశపడి నాకు నీరసం వచ్చేసినదిరా. నీకు గట్టిగా చెప్పడానికి కూడా నాకు ఓపిక లేదురా. కొంచెం ఓపిక పట్టు మామయ్యా. ఆయన ఓపిక లేదని మొత్తుకుంటుంటే ఎక్కడి నుంచి పట్టబట్టానండి. నాకు తెలియక అడుగుతానండి, మీ పగ లక్ష్మీనారాయణ గారి మీద కదా, మరి రత్నప్రభ గారి మీద పగ సాధిస్తే మీకేం వస్తుంది? ప్రశ్న మంచిదేరా, కానీ నీలాంటి సన్నాసి నా ఎళ్ళు ఈ ప్రశ్న వేయకూడదు. ఏసాక జవాబు చెప్పకపోతే నేను సన్నాసినైపోతాను, కాబట్టి విను. పగతో లక్ష్మీనారాయణని ఆర్థికంగా దెబ్బతీసామే అనుకో, అప్పుడేమవుతుంది? రత్నప్రభ ఆర్థిక సాయం చేస్తుంది. అదే లక్ష్మీనారాయణని జైల్లో పెట్టామే అనుకో, రత్నప్రభ బొకే ఇచ్చినట్టుగా బెయిల్ ఇస్తుంది. రత్నప్రభని రోడ్డు మీదకి లాగామనుకో, లక్ష్మీనారాయణ కూడా రోడ్డు మీదకి వస్తాడు. లారీతో యాక్సిడెంట్ చేసి లేపేస్తే అప్పుడు రెండోసారి నేను జైలుకెళ్లాల్సి వస్తుంది. అర్థమైందండి. రాయ్ నాగరాజు లేవరా. ఏమనడు, ఏమట్లా మాట్లాడుతున్నా, ఏమైనాది? ఎవడరా నీ కల్లుడు? చెత్త నాయాల చంపేస్తా. నీ మేనమామని పట్టుకుని కొడతావా? రే పిచ్చమని పట్టిందా? నీ అబ్బా నాకు పిచ్చంటావా? ఏమైందండి, ఏమైందండి మీకు? అయ్యకి పట్టుకుని అట్ట కొడుతున్నారే. నా పగ తీరుస్తానని మాటిచ్చి ఇప్పుడు నా మీద పగ తీర్చుకుంటావా? ఇంకోసారి పగ అని పిచ్చి వాగుడు వాగితే పాతేస్తా. ఏమైంది నాకు? ఇంతకుముందు మామయ్య వచ్చాడే, ఎక్కడికెళ్ళాడు? మామయ్య, మామయ్య, వెళ్ళి అలివేణికి పక్కవే.
నొప్పిగా ఉందమ్మా. ఎందుకు నొప్పి ఉండదే? జరిగిన దానికి నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. ఏమైందన్న ఎలవెనికి? అయ్యా చిన్నల్లుడు గారు, కృష్ణవేణు మాటంటే ఎగిరెగిరి పడుతుంటావుగా, ఇప్పుడు చూడు ఏం చేసిందో. ఏం చేసింది? అలివేణి కడుపులో బిడ్డని రాక్షసంగా చంపేసింది. కలుపుతానని గన్నేరు పప్పు కలిపి తాగించింది. ఏంది కాంతం పెద్దమ్మా, కృష్ణమేణి ఎంత పని చేసినదా? అలివేణి తల్లి కావడం అనీచురాలకి ఇష్టం లేదు. డబ్బు పిచ్చితో పాటు మనందరి మీద ద్వేషం కూడా పిచ్చిలా పట్టింది. ఆ కృష్ణవేణి మరీ ఇంతలా తెగిస్తాదని అనుకోలేదు పెద్దమ్మ. దాని పేరు చెప్తేనే అసహ్యం వేస్తాండి. అది ఎంత చేసిన దాన్ని ఆ రత్నప్రభ ఎట్టా క్షమించినది? అది ఎంత దారుణం చేసినా కళ్ళ ముందు అడ్డంగా దొరికిపోయినా దాని మామగారు అదే సృజన్కి ఇంకా రుజువులు సాక్ష్యాలు కావాలంట. అప్పటిదాకా దాన్ని ఇంట్లోనే పెట్టుకుని అపురూపంగా చూసుకుంటాడంట. ఆ కృష్ణవేణి కడుపులో కాయ కాయలేదని అలివేణి కడుపులో బిడ్డ మీద కుళ్ళు పెట్టుకుంది. అందుకే తల్లి బిడ్డను అంతం చేయాలని కుట్ర పన్నింది. ఆ మాయిలాడి బిడ్డను బట్టను పెట్టుకుంది. కాస్త కోస్త అదృష్టంతో అలివైన బతికి బయటపడింది. కృష్ణవేణి అందరి శాపాలు తగిలి దాని పాపాలు పండి నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి. అత్తయ్య, ఇప్పటి వరకు జరిగింది చాలు. పదే పదే అదే విషయాన్ని అదే మనుషుల్ని గుర్తు చేసి ఈ ఇంటిని నరకం చేయకండి. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఏం చేసినా నా బిడ్డ నాకు బరువు కాదు. ఇకనైనా ఇంటిని ప్రశాంతంగా ఉంచండి. కడుపులో బిడ్డని కృష్ణవేణి చంపేసిందంట. పాలల్లో కుంకుమ పువ్వుని గన్నేరు పప్పు కలిపిందంట. అది అది చేసింది కృష్ణవేణంట. అది అందరూ నమ్మారంట. అసలు దేవుడు మనుషులందరినీ ఆనందంగా సుఖంగా బతకమని పుట్టిస్తాడు. కానీ ఈ మనుషులే వాళ్ళ వాళ్ళ దిక్కుమాలిన ఆలోచనలతో వాళ్ళకి వాళ్ళు కష్టాలు కొని తెచ్చుకోవడం కాకుండా ఎదుటి వాళ్ళని కూడా కష్టాలు పెడతారు. అసలు అసలు ఇలాంటి వాళ్ళని పాపం
కృష్ణవేణి ఎప్పుడు ఏదో ఒకటి చేసి తన్ని కష్టాలు పెడుతూనే ఉన్నారు. రాముడితో వనవాసానికి వెళ్ళిన సీత కష్టాలు పడ్డట్టే కృష్ణవేణి మాకు మేనకోడలుగా పుట్టిన పాపానికి కష్టాలు పడుతూనే ఉంది. అసలు అసలు మా కృష్ణవేణి ఎంతమందికి ఎన్ని చేసింది. ఆ నాగరాజు కొట్టేసిన 30 లక్షలు జమీందారు రత్నప్రభ గారు రికవరీ చేశారు. మీ మేనకోడలు వాళ్ళ పెద్దబ్బాయి వంశీని పెళ్లి చేసుకుంది. అలాంటి త్యాగం చేసిన కృష్ణవేణికి డబ్బు పిచ్చి పట్టిందంటున్నారు. భర్త వల్ల ఏ సుఖం లేదని తెలుసుకున్న కృష్ణవేణి అదే భర్తని పసిపిల్లల్లా చూసుకుంది. అలాంటి కృష్ణవేణి అలివేణి కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపిందా? అసలు కృష్ణవేణికి అసూయ ఉంటే అలివేణిని తన తోడికోడలుగా ఎందుకు చేసుకుంటుంది? అంత అలివేణి పిచ్చి గాని. వంశీని మనిషిని చేసినందుకు కృతజ్ఞత కూడా లేని వంశీ పెద్ద వ్యాపారం చేస్తాడంట. కృష్ణవేణి వల్ల ఇంతమంది ఇన్ని ప్రయోజనాలు పొంది చివరికి తన మీద లేనిపోని అభండాలు వేస్తారా? రక్త సంబంధమైన మావల్ని మర్చిపోయి మృగంలా ప్రవర్తిస్తాదా? అసలు మనమేంటి, మన చరిత్ర ఏంది? ఈ విషయం నలుగురికి తెలిస్తే మన పొరవేం కాను. దాని మొదటి పెళ్లి రోజని దాన్ని అందరూ దిక్కులేని దాన్ని అంటారని పసుపు కుంకాలతో బట్టలు పెట్టి పుట్టింటాళ్ళు మేమున్నామని మనం ఆ రోజు నిలబడకపోతే దాని బతికేమయ్యేదయ్యా? రావయ్యారా, దాన్ని జుట్టు పెట్టుకు నేర్చుకొచ్చి గోప గుయ్యమనిపించి దాని ఎంత ఉంటో తేలుద్దాం. రావయ్యా రా. ఏందయ్యా నన్ను కొడతావేంది? నువ్వెంత నీ బతుకెంత? నువ్వు కృష్ణవేణి జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తావా? తప్పుడు వాగుడు వాగావంటే నాలు కోస్తాయ్యావనుకుంటున్నావా? అదేంటయ్యా, పాలలో గన్నేరు పప్పు కలిపి పసిపెట్టని చంపేసినారు కదయ్యా. వామో, మళ్ళీ కొట్టినావేందయ్యా? ఎక్కువ మాట్లాడేవనుకో, మంచినీళ్ళలో గన్నేరు పప్పు కలిపి తాగించేస్తాయ్యావనుకుంటున్నావు. ఏమే, వాళ్ళకంటే కృష్ణవేణి గురించి తెలియదు, బుద్ధి లేదు. కానీ నీ బుద్ధి ఏమైందే? నీ కృష్ణవేణి గురించి తెలుసు కదే, నీకు బుద్ధి లేదా? బుర్ర తక్కువతను. కృష్ణవేణి గురించి నాకు తెలుసు అయ్యా, అలవాటు కొద్ది అట్ట మాటన్నా. వామ్మో, మళ్ళీ కొట్టినవేందయ్యా, నన్ను క్షమించయ్యా. ఏమే, ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను? నీకు విడాకులు ఇచ్చేస్తాలే, నీకు విడాకులు ఇచ్చేస్తానంతే. ఆ పని మాత్రం చేయకయ్యా, ఆ పని మాత్రం చేయకయ్యా. బుద్ధి తక్కువైపోయినది, నాకు అన్యాయం చేయబాకయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. వదలను.
అమ్మా కృష్ణవేణి ఎక్కడ? ఏమైంది వంశీ? కృష్ణవేణి ఎక్కడ అని అడుగుతున్నాను. ఏనానా? ఏమైందో చెప్పు. కృష్ణవేణి, కృష్ణవేణి, నానా వంశీ, నువ్వేదో ఆవేశంలో ఉన్నావు. కృష్ణవేణిని ఎందుకు అడుగుతున్నావు? నానా, ఏమైందని అడుగుతున్నారా? అరవింద్ నా తమ్ముడు, అలాంటిది. వాడి బిడ్డని కృష్ణవేణి చంపేసింది. కడుపులు ఊపిరి పోసుకున్న మూడేళ్ల బిడ్డను కృష్ణవేణి చంపేసిందమ్మా. నానా వంశీ, నిజం తెలుసుకోకుండా అలా మాట్లాడకూడదు. ముందు నువ్వు కూల్గా ఉండు. ఆపండి నాన్న. కళ్ళతో చూస్తే నిజమవుతుందా? మనిషిని చూసుకోవడం నిజం చెప్పొచ్చు. అరవింద్ అల్వేణి ఎంత బాధపడుతున్నారో మీకు అర్థమవుతుందా? అలివేణి నా పరిస్థితిలో చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో మీకు అర్థమవుతుందా? కడుపులో బిడ్డకు నేను పెదనాన్న నన్ను ఎంత సంబరపడిపోయానో మీకు తెలుసా? అలివేణి బిడ్డ బాగుండాలని ఎన్ని జాగ్రత్తలు చెప్పానమ్మా, మొత్తం నాశనం చేసేసింది. ప్రేమతో కుంకుమ పువ్వు పాలల్లో కలిపిమని చెప్తే విషం పెట్టి చంపేసింది కదమ్మా. నానా వంశీ, ప్లీజ్, ఎక్కడో ఏదో తప్పు జరిగింది నాన్నా, నన్ను నమ్మరా? మీరు నన్ను ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో మర్చిపోయానంటే నమ్మాను. ఆమెతో నాకు పెళ్ళయిందంటే ఆ రోజు మీతో వాదించలేక నాలో నేను కుమిలిపోయాను. నేనింతకుముందు చూడకుండా, నాతో పరిచయం లేకుండా, నాకు తెలియకుండా ఆమె నాకు భార్య అని మీరంటే నరకంతో చచ్చిపోయాను. నాన్న వంశీ, ప్లీజ్ రా, నా మాట వినరా, ఎమోషన్ అవ్వకురా, నువ్వు మా ప్రాణంరా. అమ్మా, నాన్నా, కడుపులో బిడ్డను చంపిన కషాయాన్ని ఇంట్లో పెట్టుకుని ఇవాళ ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. అది నా తమ్ముడు బిడ్డను చంపేసింది. అలివేణి, అమ్మా అలివేణి, తలుపు తీయమ్మా. అలివేణి, అమ్మా అలివేణి, అలివేణి,